ఇవి మనకి ఇప్పుడు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం నంద్యాల కేంద్రంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అక్కడ కూడా అక్కడి నుంచే ఉన్నాయా లేకపోతే కర్ణాటక వెళ్ళి వచ్చినాయా ఎక్కడి నుంచి వచ్చినాయా అనేది కూడా మనకి ఎస్టాబ్లిష్ కావాల్సి ఉంది. బట్ మనకు దొరికిన ఆధారం ప్రకారం ఇతను ఒక లూజ్ నాటుగా అక్కడ నిలబడి ఉన్నాడు. అంటే వాళ్ళ తరఫున మనిషి, ఈయనకు పెద్ద డీటెయిల్ తెలియదు, పారిపోయిన వాళ్ళకు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ రావచ్చు. బట్ ఎవరైతే ఇంకొక ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళందరూ దొరికితే ఎన్ రూటింగ్లో ఇవి ఎక్కడ తయారైనాయి, ఎవరి దగ్గర ప్రొక్యూర్ చేశారు, ఎక్కడికి వెళ్తున్నాయి, మనం ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు అనేది కూడా మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేస్తాము. ఈ అగిరప్ప కానీ ఇంకొక అతను ఇదన్న నూనెపల్లి అని అక్కడ నంద్యాల మండలానికి సంబంధించినటువంటి వాడు, అతని మీద ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయా వెరిఫై చేస్తాం. ఎవరైనా ఇంతకుముందు ఇట్లాంటి వాటిలలో ఉన్న వాటి మీద కూడా ఇంతకుముందు పీడియాక్ట్ పెట్టడం జరిగింది, మీరు కూడా చూశారు. దాదాపు మన శంషాబాద్ జోన్లో 19 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది. ఈ స్పూరియస్ స్పీడ్స్ సీడ్స్ మీద, నకిలీ విత్తనాల మీద సంబంధించి అప్పుడు పీడియాక్ట్ కూడా అప్లై చేయడం జరిగింది. సో ఆ విధంగానే వీళ్ళకి ఆల్రెడీ ఒకవేళ క్రిమినల్ హిస్టరీ ఉందనుకోండి, తప్పకుండా వాళ్ళపైన పీడియాక్ట్ అనేది అప్లై చేయాలంటే మనకు సడన్ రూల్స్ ఉంటాయి. దాన్ని ఆ రూల్స్ పరివీలో ఎవరు వస్తారో వాళ్ళని ఖచ్చితంగా పీడియాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు లారీలు వచ్చారు, అక్కడికి వెళ్ళి నంద్యాల నుంచి వచ్చి అక్కడ దింపుకున్నారు. ఆటో వస్తుంది పోవాలన్నారు, ఎక్కడికి పోతుంది, ఎవరి దగ్గరికి చేరుకుంటుంది, ఇది ఎవరికి చేరుకోవాలా, ఎక్కడ అమ్దామనుకుంటున్నారు. సో మిగిలిన ఇద్దరు పారిపోయిన శేఖర్ సుభాష్ అని కూడా ఇద్దరు ఉన్నారు, పి శేఖర్ పి సుభాష్ అని, వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. సో వీళ్ళు కాల్ చేసినటువంటి మహేశ్వరుడు, ఆ టెలిఫోనిక్ అనాలిసిస్ కూడా ఉంటుంది. సో ఆటోమేటిక్గా మాకు ట్రూత్ అనేది ఇట్ విల్ కమ్ అవుట్ అండి. ప్రాసెస్ ఎస్, ఒకవేళ నిజంగా ఇంకేమైనా పెద్ద పెద్ద మన గోడామ్స్లో ఉన్నాయి, ఇంకేమైనా ఉంది పెద్ద దొరికినాయి అనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ పిలిచి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం.